చెప్పిన ఐదు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అడిగితే చంద్రబాబు నాయుడు గారు ఎస్టీసీని యాక్టివేట్ చేసి కొనుగోలు చేయవలసిన ఈ పెద్ద మనిషి కొనుగోలు చేయకుండా ఏమన్నారో తెలుసా, ఇది నాకు సంబంధించిన విషయం కాదు అని చెప్పి రైతులతో సిగ్గు లేకుండా అన్నాడు చంద్రబాబు. ఇవాళ రైతన్నలు ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉంటే ఇవాళ అందరికీ తెలిసిన విషయమే పొగాకు ధర గిట్టుబాటు కావాలి అని అంటే హైగ్రేడ్ పొగాకు కనీసం 150 రూపాయలన్నా ఉండాలి, లో గ్రేడ్ పొగాకు కనీసం 130 రూపాయలన్నా ఉండాలి, ఆవరేజ్ మీద కనీసం 140 రూపాయలన్నా రైతన్నలకు ఇవ్వలేకపోతే రైతన్న నష్టాల ఊపిలో పడిపోతాడు అన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. అయినా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం మనసు రాదు సహాయం చేసేందుకు. ఇవాళ నేను ఒక్కటి చెప్తా ఉన్నా, టొబాకో ఇవాళ పొగాకు రైతు పరిస్థితి ఒకటే కాదు, అన్ని పరిస్థితులు ఇలాగనే ఉన్నాయి. పొగాకు అన్నది రైతన్నలకు టొబాకో బోర్డు, పొగాకు బోర్డు సంవత్సరం మొదలు కాకముందు పంటలు వేసే ముందు పొగాకు బోర్డు 172 మిలియన్ కేజీలు మీరు పొగాకు వేసుకోండి అని చెప్పి పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే రైతన్నలందరూ కూడా వ్యవసాయం చేసి పొగాకు వేశారు. ఇవాళ ఇదే ప్రభుత్వం ఆ 192 మిలియన్ కేజీలు కొనుగోలు చేయించాల్సిన కార్యక్రమం చేయకుండా నీరుని సంవత్సరంతో ఒకసారి చూస్తే ఇదే 80 రోజుల కొనుగోలు కార్యక్రమంలో నీరుని సంవత్సరంలో ఇదే తేదీకి నీరుని సంవత్సరం దాదాపుగా 109 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తే ఈ సంవత్సరంలో ఈ 88 రోజుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది కేవలం 47 మిలియన్ కేజీలు మాత్రమే కొనుగోలు చేసి ఇవాళ రైతులను నట్టడం ఇచ్చే కార్యక్రమం చేస్తా ఉంది. ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం బహుశా ఎక్కడ కూడా ఉండదు అని చెప్పి చెప్తా ఉన్నా నేను ఇక్కడ. ఇదొక్కటే కాదు, ఇవాళ ఇంతకు ముందు అన్న చెప్తా ఉన్నాడు, తాత చెప్తా ఉంది, ఆయిల్ పాంప్ గురించి కూడా చెప్పాడు. ఆయిల్ పాంప్ కరెక్ట్ గా ఒక సంవత్సరం కిందట 8267 రూపాయలు ఉంటే ఇవాళ 6473 రూపాయలు, అంటే దాదాపుగా 2000 రూపాయలు పడిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఇవాళ. ఇదొక్కటే కాదు, మీ అందరికీ తెలిసిన ఫ్యాక్టరీ చాగలి ఫ్యాక్టరీ చెరుకు మొత్తం కూడా ఆ చాగలి ఫ్యాక్టరీకి కొనుగోలుకు పోతా ఉంది. ఇవాళ రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా అక్కడికి పోయి ఇవాళ రైతులపై చెరుకు అమ్ముతా ఉన్నారు. కట్టింగ్ చేయించాలంటే 600, ట్రాన్స్పోర్ట్ చేయాలంటే 300, రైతులకు 900 అయితే ఉంటే ఆ చెరుకు కొనుగోలు చేసే ఫ్యాక్టరీ ఏమో ఆ రైతులకు 700 రూపాయలు మాత్రమే ఇస్తా ఉంది. 700 రూపాయలు మాత్రమే ఇస్తే ఈ సంవత్సరానికే ఇప్పటికే 200 రూపాయలు రైతులకు నష్టం జరుగుతూ ఉంది. మిగిలిన సొమ్ము ఎప్పుడు ఇస్తామని అంటే నేడు సంవత్సరానికి సంబంధించిన బకాయిలు ఇంతవరకు కూడా తీర్చని పరిస్థితి కనిపిస్తా ఉంటే ఇక ఇప్పుడు తీసుకున్న సొమ్ము ఇప్పుడు తీసుకున్న చెరుకు ఇంకా డబ్బులు ఎప్పుడు ఇస్తారో అని చెప్పి నేను ఇవాళ అడుగుతా ఉన్నా. ప్రతి విషయంలోనూ ఇదే జరుగుతూ ఉంది. చివరికి గిట్టుబాటు ధర పరిస్థితి ఎలా ఉంది అంటే నిన్న ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే అరటి పన్ను గెల మామూలుగా 250 రూపాయల నుంచి దాదాపుగా 400 రూపాయలు పలకాల్సిన గెల ఇవాళ 50 రూపాయలు కూడా కొనుగోలు చేసే పరిస్థితులు లేక రైతులు ఇవాళ ఫ్రీగా అట్టి పనులు పంచి పెడతా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా ఇవాళ రైతు పూర్తిగా నష్టపోయిన పరిస్థితి. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు రుణాలు మాఫీ చేస్తాను అని అంటే ఆయన చెయ్యొద్దు డబ్బులు కట్టద్దు అని చెప్పి ఎన్నికలకు ముందు తాను హామీలు ఇచ్చారు కాబట్టి రైతన్నలు కట్టకుండా ఉంటే ఆ రోజు రైతన్నలు చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అని చెప్పి తాను చెప్తే రైతన్నలు కట్టలేదు. అంతవరకు రైతన్నలకు 100,000 రూపాయలు రుణం తీసుకుంటే పావులో వడ్డీకి వచ్చేది, 100,000 రూపాయల లోపు రైతులకు వడ్డీనే రుణం వచ్చేది, 300,000 దాకా తీసుకుంటే ఆ రైతులకు పావులో వడ్డీ రుణాలు వచ్చేది. ఆ రోజు ఆ రైతు పరిస్థితి అది. చంద్రబాబు నాయుడు గారు డబ్బు కట్టద్దు అని అంటే రైతులు ఆ అప్పు కట్టని కారణంగా ఇవాళ రైతులకు అదే అప్పు మీద ఇవాళ అపరాధ వడ్డీ రూపంలో 14% నుంచి 18% వరకు వసూలు చేస్తా ఉన్నాయి బ్యాంకులంటే ఇవాళ దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అని అంటాం. ఇవాళ రైతులకు రుణాలన్నీ రెన్యువల్ కాని పరిస్థితి, రుణాలు రెన్యువల్ కాలేదు కాబట్టి క్రాప్ ఇన్సూరెన్స్ దక్కని పరిస్థితి. గ్రామంలో ఇవాళ రైతులు దాదాపుగా ప్రతి గ్రామంలో 250-300 మంది రైతులు ఉంటే కేవలం 3
మాఫియా అని చెప్పి అవుతా ఉంది. ఆ మాఫియా ఏంటన్నా కనీసం ఒకరికో నాలుగురికి అయిందా అంటే అదే కాలేదు. వాళ్ళకు కూడా భిక్ష వేసినట్టుగా వడ్డీలకు కూడా సరిపడే విధంగా వాళ్ళకు కూడా ఈ రుణమాఫీ కార్యక్రమాన్ని వర్తింపజేస్తున్నారు. కానీ బయటకేమో నిశ్చిగ్గుగా బొక్కేది ఏమిటి అని అంటే రైతులందరూ ఆనందంగా ఉన్నారు, రైతులందరూ నాకు సావాలు కప్పుతూ ఉన్నారు, రైతులందరూ రుణాలన్నీ మాఫీ చేసేశాను అని చెప్పి కూడా బొక్కుతారు. ఇదే పెద్ద మనిషి ఇవాళ ద్వాక్రా అక్క చెల్లెమ్మల పరిస్థితి అంతే దారుణం. ద్వాక్రా అక్క చెల్లెమ్మల చంద్రబాబు నాయుడు గారు అంటారు, ద్వాక్రా అక్క చెల్లెమ్మల ఆనందంతో కేరింతలు కొడుతున్నారట, ద్వాక్రా అక్క చెల్లెమ్మ రుణాలన్నీ మాఫీ చేశాను అని చెప్పి మళ్ళీ బొక్కుతాడు. బొంకడంలో చంద్రబాబు నాయుడు గారు మించిన వాడు లేరు. ఎన్నికలకు ముందు ఇదే చంద్రబాబు నాయుడు గారు బొంకారు. టీవీ ఆన్ చేస్తే మనకు అందరికీ కనిపించేది జాబు కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి. బాబు ముఖ్యమంత్రి అయితే ఒకవేళ జాబు ఆలస్యమైతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడిగితే జాబు రాలేదయ్యా బాబు, నువ్వు వచ్చాక ఉన్న జాబులు పోయాయి, బాబు రాలేదు 2,000 రూపాయలు జాబు రాలేదు 2,000 రూపాయలు ఎక్కడ నుంచి ఇస్తున్నావంటే చంద్రబాబు నాయుడు గారు నిశ్చిగ్గుగా బొంకుతారు. అబ్బే నేను చెప్పలేనే జాబిస్తానని చెప్పి, నేను చెప్పలేనే గవర్నమెంట్ జాబిస్తానని చెప్పి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు నిశ్చిగ్గుగా బొంకుతారు. చంద్రబాబు నాయుడు గారు జీవితం అంతా కూడా బొంకడమే సరిపోయింది. అంతెందుకు మీ అందరికీ కూడా బాగా గుర్తుంటుంది ఎన్నికలప్పుడు ఇదే టొబాకో బోర్డు దగ్గరికి ఇక్కడికే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, వచ్చి అక్కడే మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ పెట్టినప్పుడు ఏమన్నారు తెలుసా, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, పొగాకు వేసే రైతులందరికీ కూడా ఇలా చూపించి రుణాలన్నీ మాఫీ చేస్తున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు ఇవాళ చెప్పండి పొగాకు రైతులు మీరంతా కూడా ఎంతమందికి రుణాలు మాఫీ అయ్యాయని చెప్పి అడుగుతా ఉన్నారు. అందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కలపడాలి, 2 చేతులు పైకెత్తాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. ఒకటి చెప్తా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ యాక్టివేట్ చేయాలి. గతంలో ఆ దివంగత నేత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు కొనుగోలు చేసినట్టుగా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా కొనుగోలు చేసే కార్యక్రమం చేయాలి. అలా గిట్టుబాటు ధర వచ్చి రైతులకు కనీసం అంటే 140-150 రూపాయలు ఫలితం వచ్చేట్టుగా కనీసం రైతులకు ఆవరేజ్ 140 అన్న కనీసం రావాలి. 150 పైగా రైతులకు హైగ్రేడ్ క్వాలిటీ మీద గిట్టుబాటు అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోకపోతే ఈ నెల 10వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ 4 జిల్లాలలో ఎక్కడైతే టొబాకో పండిస్తున్నారో అక్కడంతా పనులు చేస్తామని రైతులకు వైఎస్ కాంగ్రెస్ పార్టీ తోడుగా ఉంటుంది. 10వ తారీఖుల్లో చంద్రబాబు నాయుడు గారికి అల్టిమేటం ఇస్తున్నాం, పొగాకు ధర పెంచితే సరాసరి, పెంచకపోతే 10వ తారీఖు నుంచి ధర్నాలకు సిద్ధంగా ఇవాళ కూడా జగన్ వస్తున్నారు కదా ఇక్కడికి అని చెప్పి ఇవాళన్నా కనీసం 10 రూపాయలన్నా నిన్నటి నుంచి పెరిగింది అని చెప్పి చెప్తా ఉన్నారు రైతులు. అక్కడికైనా సంతోషం, 10 రూపాయలన్నా పెంచారు. కానీ పనితో సంతోషపడే వాళ్ళం కాదు, ఖచ్చితంగా 150 రూపాయలు తీసుకొని పోయే కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిర్ణయిస్తా అడుగుతా ఉన్నా. ఇవాళ గట్టిగా కడుపు నిండా బాధన్నా కూడా మరో 4 రోజుల పాటు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పలుకుతుందని చెప్పి ఆశిస్తున్నాం. 4 రోజులు గడువిద్దాం, గడువించిన తర్వాత కూడా మార్పు రాకపోతే 10వ తేదీన శంఖారావానికి శ్రీకారం చుట్టామని చెప్పి మీ అందరూ కూడా కడుపు నిండా బాధున్నా కూడా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా కష్టమనిపించినా కూడా ఎండ ఉడుకు తీవ్రంగా ఉన్న సంగతి తెలిసి ఉన్నా అన్ని కూడా పక్కన పెట్టి చెరగని చిరునవ్వుతోనే ఇంతటి ఆత్మీయతను పంచిపెడుతూ ఇక్కడికి వచ్చినందుకు పేరు పేరున ప్రతి రైతు సోదరునికి పేరు పేరున చేతులు జోడించి శిరస్సు వంచి
పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.